హైదరాబాద్ బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. చూడండి, కార్లో వెళ్తున్నాము, ట్రైన్ వెళ్తుంది పక్కన. మళ్ళీ ఇక్కడ చూడండి శిల్ప, అది కళ ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. అంతా కూడా చెట్లు చూడండి ఎంత బాగున్నాయి పచ్చగా. అంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ అంకులు నేను కూర్చో ఉన్నాం ఎయిర్పోర్ట్లో. వచ్చేసి ఒక ఫ్లైట్ అదే, దానిలోకి వెళ్తున్నాం అంట ఫ్లైట్ దగ్గర. సీట్లు దీపావళి పండుగకు ఇక్కడ లైటింగ్ చాలా బాగా చేశారు. లైటింగ్ అంతా కూడా సరే అక్కడ ఫోటో తీసుకున్నాను. అంకులు కూడా తీద్దామంటే అంకులు ఎక్కడ ముందు ముందు వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకుని ఇప్పుడు వెళ్తున్నాము క్యాబ్లో. తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇది ఉదయం 4:30కండి, చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి దీపాలు అంతా మేము కూడా రెడీ చేస్తున్నాము, పండగకు ప్రిపరేషన్ చేస్తున్నాము. ఎన్ని పటాసులు తెచ్చిపెట్టారు. తర్వాత వచ్చేసి అన్నీ కూడా ఇవి సరుకులు అన్నీ తెచ్చిపెట్టాము, అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇదంతా కూడా డిస్కషను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ టైం అండి, లైటింగ్స్ అన్నీ కూడా ఇంత బాగా లైటింగ్ అరేంజ్ చేస్తారు చూడండి. మేము కూడా చేస్తున్నాము, రేపు ఇంకా బాగుంటుంది. రేపు అంతా కూడా ఇంకా వీడియో తీసి పెడతాను. ఇదంతా కూడా లైటింగ్స్, ఒక్కొక్కరు ఇంట్లో ఒక రకంగా చేసుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంటి ముందర మనము బంతిపూలు కట్టాము చూడండి. సింపుల్గా ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఎంత బాగుందో. రెండు దీపాలు వెలిగించాము ఈరోజు నరక చతుర్దశి కాబట్టి చూడండి. వచ్చేసాము దీపాలకి, ఎక్కడికి వెళ్ళేదాన్ని కదా, ఫస్ట్ టైం బయట వచ్చాను ఇంట్లో నుంచి. ఇంకా మా అమ్మాయి మా అల్లుడు పిలుస్తూ ఉంటే ఇంకా పండగ దీపాలకి రాండి రాండి ఇక్కడ చేసుకుందాం ఒకసారని వచ్చాము. ఇక్కడ దీపాలు సంబరాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు నరక చతుర్దశి, ఈ లైట్గా అంతా కూడా లైటింగ్స్ అంతా వేసి ఇప్పుడిప్పుడే అంతా స్టార్ట్ చేస్తున్నారు. రేపు ఎలా ఉంటుందో చూద్దాము. ఈరోజు సెలవు ఇంకా. నమస్తే.